சார்வத்திரிக தேவன் சிங்கானுக்கு கிறிஸ்து இயேசு நாமமுலு கண்ண தண்டு சுபாபிவந்தனால் தெளிஜேஸ்து இஸ்ரவேலில அரண்ய பிரயாணமுலு தமக்கு தேவுனி ஆஜ்ஞலன்னு பிரகட்டிஸ்து ராத்திரி பகல்லு வாழ் கனிப்பெடுத்து నాయకుడైన మోషే ద్వారా ప్రవక్తల ద్వారా పెద్దల ద్వారా నడిపింపబడిన యావత్ ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో పరలోకపు తండ్రి కొండంత అండతో రాత్రి వేళ అగ్నిస్తంభంలోను పగటి వేళ మేఘస్తంభంలోను బండ నుండి నీళ్లతో ఆకాశం నుండి మన్నాతో వాడి కడుపులను నింపుతూ ప్రతి పూట వేసుకున్న బట్టలు మాయక చెప్పులు అరగక 40 సంవత్సరాల వాళ్ళ ప్రయాణం ఒకవేళ ఖర్చుతో ఆలోచిస్తే కోటానుకోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కన్న తండ్రి తన అపారమైన ప్రేమతో వాళ్ళని నడిపిస్తే దేవుని మాటలకు లోబడక మోషే నాయకత్వాన్ని తృణీకరిస్తూ వాళ్ళ తిరుగుబాటు వలన చివరికి వాగ్దానం చేసిన పాలుతేనులు ప్రవహించు దేశానికి వాళ్ళు చేరలేకపోయారు. 20 ఏళ్ళు పైబడిన వారిలో ఏ ఒక్కరూ కనాన దేశం చేరలేదు. యెహోషువ కాలేబు తప్ప. ప్రియులైన పిల్లలారా, అదేవిధంగా భూమి మీద ఈ పాపిష్టి లోకపు బ్రతుకులో బ్రతుకుతున్న ప్రపంచ మానవాళిల్లో ఎందరో క్రీస్తుకు లోబడ్డారు, ఎందరో క్రీస్తు దేవుని వాక్యానికి విధేయులు, ఎవరు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఒకటి కలపక ఒకటి తీయక బైబిల్ని బైబిల్గానే స్వీకరించి నడుస్తున్న జనాంగాన్ని ఆలోచిస్తే నా పిల్లలు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ ఇందులోకి రారు, కనిపించినా దొరకరు. ఎందుకంటే వాళ్ళ సొంత ఇష్టాలు, మానవ కల్పించిన పద్ధతులు, వాళ్ళ సొంత ప్రసంగాలు, కాకమ్మ కథలు, ముసలమ్మ ముచ్చట్లు, ఇలాంటి వాటితో కథలుగా సాక్ష్యాలతో వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ వాళ్ళ సాక్ష్యాలతో దేవుని వాక్యాన్ని వింటున్నామని నమ్ము మోసపోతున్న ఈ ప్రపంచంలో నా పిల్లలు తప్ప ఎవరు ఈ పాపం అనే ప్రపంచంలో అరణ్యంలోని ప్రయాణం వలె బ్రతుకు ప్రయాణంలో ఈరోజు మనమంతా ఉన్నాం. ఈ బ్రతుకు ప్రయాణంలో మనము వాక్యం చెప్పిన వారిని వ్యతిరేకిస్తున్నావా? మనము అన్నీ తిని ఏమి ఇవ్వలేదని దేవుని తృణీకరిస్తున్నావా? మనము సణుగుకుంటూ దేవుణ్ణి అవమానపరుస్తున్నావా? ఈ బ్రతుకు ప్రయాణంలో కాసేపు శని ఆదివారాలు తప్పితే మిగిలిన రోజులు దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ప్రయాణంలో ప్రతిరోజు ప్రయాణం, అది 40 ఏళ్ళు ప్రయాణం. మన బ్రతుకు ప్రయాణంలో ఏదో వరానికి ఒక్కసారి గుడికి రావటం అనేదే, అప్పుడప్పుడు కనబడటం అనేదే కనిపిస్తుంది తప్ప ప్రయాణంలో ఉన్నాము అని ఎవరు మనకి ఆదర్శంగా కనబడటం లేదు. మనం ఆత్మవిమర్శ మనం చేసుకుందాం. మనం ప్రయాణంలో ఉన్నవారమా? ప్రతిరోజు కనానుకు వెళ్ళాలనే ప్రయాణంలో ఉన్నవారమా? కానీ మనకు పరలోకం కనిపించటం లేదు, పరలోకం గురించి ఆలోచించటం లేదు. భూమి మీద ఎలా బ్రతకాలి అని ఆ బ్రతుకు జీవితాన్ని కూడా మనం తెలుసుకోవటం లేదు, నేర్చుకోవటం లేదు. గుంపులుగా కూడుకోవటమే తప్ప దేవుని కొరకు ఏటి కొత్త కార్యక్రమాలు ప్రారంభించాము మనం? ఈ 2021లో
అని మనం ఆలోచించాలి. దేవుని కొరకే ప్రయాణిస్తున్నాం. కళ్ళు మూయగానే శాంతి ఉన్న లోకానికి పరదేశకు చేరిపోతాం. ఇది మన ప్రయాణ ముగింపు. ఈ ప్రయాణ ముగింపులో మనము పరదేశకు చేరగలమా? లేదా ఇస్రాయేలీలు వలె పాలతీర్లు ప్రవహించు దేశానికి వెళ్లకుండా అరణ్యంలో రాలిపోయేవాళ్ళమా? ఒకసారి మనం బైబిల్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుంచి, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అరణ్య ప్రయాణంలో అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకుల ఉండకూడదు. చెప్పాను లాస్ట్ వీక్, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహం కిందే లెక్క, పాపం గనక. దేవుని ప్రేమిస్తున్నావా? నీ పిల్లలు ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నీ ఇంటిని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నీ రక్త సంబంధులను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? నీ వారిని ప్రేమిస్తున్నావా? నీ కోరికలు ప్రేమిస్తున్నావా? నీ ఆశలను ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఆలోచిస్తే చాలామంది దిగిపోతారు. దేవునికి ఇష్టలు కాని వారుగానే ఉండిపోతారు. ఎందుకంటే ఇవాళ ఆరాధన అయిపోగానే మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయిన కాడి నుంచి ఈ ఆలోచనలో ఉంటాం. ప్రారంభమైంది ఆరాధనలో, ప్రారంభమయ్యాయి. దేవుడు మన మాట విన్నాడు. దేవుడు మన మాట విన్నాడు. మనకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. వాక్యం వినటం ఏర్పాటు చేశాడు. రొట్టె విరుచుట ఏర్పాటు చేశాడు. అన్నీ దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం మన పట్ల నెరవేర్చుకున్నాడు. కానీ ఇంకా వాక్యం వినాలని ఆశపడటం లేదా? ఇంకా మేము వాక్యం వింటామని మీ కోరిక లేదా? ఎంతమంది ఈ వారం ఎదురు చూశాను విశాఖపట్నంలో. మాకు మరలా శనివారం తరగతులు ప్రారంభించండి, ఆదివారం తరగతులు ప్రారంభించండి అని అడుగుతారేమో అని. ఇంతవరకు నాకు ఏకబురు రాలేదు. ఆదివారం ఆరంభించారు ఆరాధనకు చాలండి అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీ పాత పద్ధతుల్లో మీ ఇష్టానికే మీరు అవకాశం ఇచ్చి మీ ఇష్ట ప్రకారమే జీవించాలనుకుంటున్నారే తప్ప దేవుని సన్నిధిలో కూడుకుంటాం అనే ఆలోచన మీకు లేదనిపిస్తుంది. ఒకసారి బైబిల్ చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఈ భూకంపాలు, ప్రవాహాలు, నదులు ఉప్పొంగుటాలు, ఎంతోమంది సజీవంగా చచ్చిపోతున్నారు. అకస్మాత్తుగా చావు అనేది వాళ్ళకి కబలిస్తుంది. ఈ వైరస్లు, దీనికి పౌలు ఏమి రాస్తున్నాడంటే, కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము ఎప్పుడో బాప్తిస్మం తీసుకుని విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగానే ఉంది. రక్షణ అంటే కళ్ళు మూసామా, పరదేశికి వెళ్తాం, అది రక్షణ. అంటే ఏ క్షణాన్నైనా మన కళ్ళ ముందు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే కనిపించకుండా పోతున్నారు. మన కళ్ళ ముందు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే మనకు కనిపించకుండా పోతున్నారు. ఆశ్చర్యపోతున్నాం, అలా అయిందా అని. నిన్న చాలామంది పిల్లలు వరంగల్ నుంచి నన్ను చూడ్డానికి వచ్చారు. వాళ్ళు విడిచిపెట్టి ఒక 20 ఏళ్ళు సుమారుగా అయి ఉంటుంది. వాళ్ళు
నన్ను విడిచిపెట్టి 27 ఏళ్ళు ఆ పిల్లలందరూ ఎంతో ఆవేదనతో ఆలోచనతో నన్ను కలవాలని ఉపేంద్ర నాయకత్వంలో నాతో మాట్లాడడానికి వచ్చారు. పిల్లలు చేర్చుకున్నాను, నా పిల్లలు వాళ్ళు ఒకప్పుడు ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు, చిన్న వయసులోనే ఉన్నతంగా దేవుని పనులు చేసిన వారని చెప్పొచ్చు. వరంగల్లో ఉన్న పిల్లల కోసం తండ్రిని కలవాలి, తండ్రితో ఉండాలి. బాప్తిసం పొందినప్పటి నుంచి రక్షణలో ప్రవేశించటానికి బాప్తిసం పొందాం. ఈ జీవితంలో ఆ రక్షణ అనే దానిలో ఏ రోజైనా మిస్ కాకుండా, అంటే వెళ్లకుండా ఆగిపోతామేమోనన్న భయంతో మన జీవిత బ్రతుకు కాలాన్ని ఇస్రాయేలీల వలె అరణ్యంలో రాలిపోకుండా ప్రతి క్షణం పరదేశిని గుర్తు చేసుకుని చావును గుర్తు చేసుకుని మనం వెళతాం. చావు రెస్ట్ విశ్రాంతిలోకి వెళ్తాం. కానీ చావు అంటే భయము లేదు, అది ఏ క్షణాన మనిషిని కబళిస్తుందో అది కూడా ఆలోచన లేదు. పర్వాలేదని మీకు మీరే గ్యారంటీ వేసుకుంటూ, మీ జీవానికి మీరు గ్యారంటీ వేసుకుంటూ సాగిపోతున్నారు. మీ బ్రతుకు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో, రేపు ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో, రేపు ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం లోకంగా ఫలానా పని చేద్దామని మీ కుటుంబ బందరికాలు మీకు ఇష్టం వచ్చిన జీవితాన్ని మీరు ఎన్నుకుంటున్నారో కోరుకుంటున్నారో జరిగించుకుంటున్నారే తప్ప, ఒకవేళ కళ్ళు మూస్తే నేను పరదేశికి వెళ్ళే స్థితిలో ఉన్నానా లేదా ఇస్రాయేలీలు వలె అరణ్యంలో రాలిపోయేటట్టుగా ఉంటున్నానా అని మీరు ఆత్మవిమర్శ రోజుకు పరిశోధన అనేది చేసుకోవట్లేదు. పౌలు అంటున్నాడు, కాలమునెరగండి, కాలమును తెలుసుకోండి. మీరు కాలమును తెలుసుకోండి, మీ మృత్యు గడియలు, మీ మృత్యు గంటలు ఎప్పుడు మునుగుతాయో తెలియదు. బాగా ఉంటారు మీరు, ఆరోగ్యంగానే ఉంటారు కళ్ళు మూసేస్తారు. అప్పటికి మీరు అరణ్యములోని ఇశ్రాయేలీలు వలె చనిపోయి రాలిపోతారా నిత్యాగ్ని దండనకు, లేదా కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని దేవుని కొరకు ప్రయాసపడదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 నుంచి చూద్దాం, 5 వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 నుండి, ప్రభువునందు ఒకే మనస్సు కలిగి అందరూ ఒకే మనస్సు కలిగి ఉండాలి. యోధియను సుంటికేను బతిమాలుకొని చిన్నాను, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతరుల సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని చిన్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము మీ సకల జనులకు తెలియబడవలనని. ప్రభు సమీపముగా ఉన్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు. మీరు పరదేశ నేడు నువ్వు నాతో పరలోకం, నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందో అని సిలువలో దొంగతో చెప్పిన యేసుక్రీస్తు నీ దగ్గరే ఉన్నాడు. సిలువలో దొంగతో అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందో, ప్రక్కనే ఉన్నాడు. ప్రక్కనే ఒక ప్రక్క ఉన్నవాడు ప్రక్కనే ఉండి పరదేశికి వెళ్ళలేని దయానీయమైన స్థితి ఏర్పడింది. సిలువలో తన కళ్ళ ముందే మరో దొంగ మారు మనసు పొంది, మీ సకల జనులకు తెలియబడవలనని ప్రభు సమీపముగా ఉన్నాడు. మీరు చూస్తుంటారు రాజేంద్ర బైబిల్ కళాశాల నిర్మిస్తున్నాడు. నిజంగా ఆ పిల్లలు, ఆడపిల్లలు ఏమండి, ఒకప్పుడు విశాఖపట్నంలో ఉన్న నా దగ్గర ఉన్నటువంటి పిల్లలు
సిటీ బిల్డింగ్ నిర్మాణంలో కానివ్వండి, మోదవలస ఇంటర్నల్ సిటీ పెద్ద భవనాల నిర్మాణంలో కానివ్వండి, ఎలాగైతే తల మీద మట్టి పెట్టుకొని మోశారో సిమెంట్ మోశారో అలాగే రాజుల్లో ఉన్న పిల్లలు చేశారు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. నిజంగా పిల్లలు చూడగానే మొట్టమొదటి కళాశాల ప్లాన్ వేసేటప్పుడు వెళ్ళి వైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద దాన్ని రాశారు, రిజిస్టర్ చేసేసారు. స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చిన వాళ్ళు కాదండి వాళ్ళు, రిజిస్టర్డ్ రిజిస్టర్ చేశారు. 50,000 రూపాయలు ప్రారంభంలో ఇచ్చారండి. ఆ తర్వాత మొన్న రిజిస్టర్డ్ రిజిస్టర్ చేసిన వాళ్ళకి మళ్ళీ 50,000 చొప్పున మరలా మొన్న నేను పిల్లలకు అందించానండి. మరలా ఇది చూసిన తర్వాత ఆ పిల్లలు కష్టపడే విధానం, ఆడపిల్లలు మగపిల్లలు నిజంగా అండి వాళ్ళు యవనస్తులు చూడండి, వాళ్ళు యవనస్తులు, వాళ్ళు యవన బిడ్డలండి వాళ్ళు. ఆడపిల్లలు కూడా ఉన్నారు చూడండి వాళ్ళు అక్కడ. ఏంటండి వాళ్ళ కష్టం? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా? కాదండి, అది బైబిల్ కాలేజ్, ఇల్లు వేరేగా ఉంది, ఆరాధనా స్థలం వేరేగా ఉంది, ఆరాధన కూడుకోవడానికి వాళ్ళకు ఆల్రెడీ ఒక చర్చ్ బిల్డింగ్ ఉంది, చర్చ్ బిల్డింగ్ ఉంది వాళ్ళకి. ఇల్లు వేరుగా ఉంది, వాళ్ళందరికీ ఇల్లు ఉన్నాయి, కానీ మహాజ్ఞానాన్ని బోధించటానికి ఒక కేంద్రం కావాలి. వాళ్ళిళ్ళలోనో వీళ్ళలలోనో కాకుండా ప్రశాంతంగా వచ్చి కూర్చుని మహాజ్ఞానాన్ని నేర్చుకునే ఒక చక్కటి కళాశాల నిర్మాణం, 3 అంతస్తుల భవనాన్ని కడుతున్నారండి వాళ్ళు. నా మనస్సు చాలా ఆనందపడి వెంటనే 50,000 రూపాయలు పిల్లలకు పంపించానండి. నేను నిర్మాణంలో ఉన్నాను, నా నిర్మాణానికి డబ్బులు పంపండి అని నేను ఎప్పుడు ఎవరిని మిమ్మల్ని అడగటం లేదు, మీరే పంపుతున్నారు. నా నిర్మాణానికి పంపండి మీరు డబ్బులు అని నేను ఎవరిని అడగలేదండి. ఎందుకంటే నా పిల్లలు ఎన్నో విషయాలలో బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నారు, రోగుల ధన సహాయం చేస్తున్నారు, పేదల ధన సహాయం చేస్తున్నారు, అనారోగ్యమా ధన సహాయము రక్త సహాయము చేస్తున్నారు, నిర్మాణమా ధన సహాయం చేస్తున్నారు. ఏ క్షణాన్నైనా మనం కళ్ళు మూస్తాం, ఏ క్షణాన్నైనా మరణం మనల్ని కబలిస్తుంది. ఆ క్షణానికి ముందు మనం దేవునిలో దేవుని పనిలో ఉన్నామా అది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మీరు మరణించే క్షణానికి దేవుని ఆలోచనల్లో మరణించావా? ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగవాణి వలె మెలకోగలిగి అడుగుతున్నావా? ఇక అయిపోతుంది నా బ్రతికిక, కాళ్ళు విరగొట్టి చంపుతారు. సిలువలో బ్రతుకుంటే దించే ముందు కాళ్ళు విరగొట్టి చంపుతారు. ఎలాగ నన్ను చంపేస్తారు ప్రభువా? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడిగితే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. ఫిలిప్పీ పత్రిక 4:5 వచ్చిన అదే కనబడుతుంది చూడండి, ఆయన సమీపమున ఉన్నాడు, ప్రభువు సమీపమున ఉన్నాడు. ఎన్ని కార్యక్రమాలు రా చేస్తున్నారు. నిజంగా నా పిల్లల విషయంలో నేను గర్వపడుతున్నానండి. నిజంగా నా పిల్లలు ఎంత గొప్ప మనస్సు నా పిల్లలకు నేను రప్పించుకున్నాను అని ఆశపడుతున్నానండి. ఒకవేళ మీలో ఏ ఒక్కరైనా ఆశల్లో ఉండకపోతే, మీలో ఎక్కువ ఎవరైనా క్రీస్తు ప్రక్కనే ఉన్నాడని ఆలోచించకపోతే, మెలకువ కలిగి ఉండకపోతే మీరందరూ నశించిపోతారరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 కొందరు మానేస్తున్నారు,
సమాజంగా కూడుకోవడం మానేస్తున్నారు. కూడుకుంటేనే ఎన్నో వాక్యాలు బయటకు వస్తాయి, ఎన్నో వాక్యాలు బయటకు వస్తేనే ఏమేమి చెయ్యాలో గుర్తుకొస్తాయి. ఏమేమి చెయ్యాలో మనం చేస్తుంటే ఆ క్షణం మరణించినా మనం దేవుని సన్నిధికి చేరిపోతాం. ఏమంటున్నాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా జాగ్రత్త, మీరు కూడుకోవటం మానేయకండి తండ్రి. మేము కూడుకోవటం మానేసి 1 ఇయర్ అయింది తండ్రి. మేమంతా కూర్చొని పాటలు పాడడం లేదు తండ్రి. ఈరోజు మేమంతా కూర్చొని ప్రార్థనలు చేయలేదు తండ్రి. ఈరోజు మేము ఈ సంవత్సర కాలం మేమంతా కూర్చొని మీ వాక్యాన్ని వినటం లేదు తండ్రి. మీతో సహవాసం, మీతో కలిసి ఉండలేకపోతున్నాం తండ్రి. దేవా 1 ఇయర్ అయిపోయింది తండ్రి. మేమందరం కలిసి ఉండాలనుకుంటున్నాం. మీ చిత్తం అయితే ఈ వైరస్ను మానించి దూరం చేయండి. మాట ప్రకారంగా నిలబడిన కన్న తండ్రి తన ఇష్టాన్ని, మన ఇష్టాన్ని ఆయన నెరవేర్చాడు. తన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ప్రార్థన చేసాం. తండ్రి ఇష్టాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి మనం ప్రార్థన చేస్తే తన ఇష్టమైన, తనకిష్టమైన మన కోసం మనకి కష్టమైన వైరస్ని మన దేశము నుండి లేపేస్తున్నాడు ఆయన. ప్రపంచాన్ని రమ్మన్నాను, రండి, దేవుణ్ణి అడుగుదాం రండి. ఏ ఒక్కడూ రాలేదు. కనుకనే యూరప్ దేశాలు కానీ పశ్చిమ దేశాలు కానీ వైరస్తో వేలక వేలు చచ్చిపోతున్నారు. ఈవేళ వరకును, ఈవేళ, అంటిల్ టుడే. కానీ మన దేశం 0కి రాబోతుంది. చావులు లేకుండా ఉండబోతుంది ఈ దేశం. దేవుడు ఉన్నాడు, దేవుడు మన మాటలు వింటున్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు, మన ఎదురే నిలుచున్నాడు. మీరు నమ్మగలుగుతున్నారా దేవుని పిల్లలారా, నా పిల్లలారా? దేవుడు మన ప్రక్కనే నిలుచున్నాడు అని మీరు నమ్మగలుగుతున్నారా? మన ప్రార్థనలు వింటున్నాడని నమ్మగలుగుతున్నారా? మనల్ని కలిపాడు అని నమ్మగలుగుతున్నారా? అయితే ఎక్కువ మాటలు వినడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యం ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. ఒకనాడు ఆదివారం పిల్లల కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. మళ్ళా సండే స్కూల్ ప్రారంభించాలి పిల్లలందరికీ. ఆ తర్వాత ఆరాధన ప్రారంభమయ్యేది. ఆరాధన కార్యక్రమాలు ప్రారంభించండి. ఆరాధన అయిన తర్వాత దేవుని కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఎలాగా ఎలా చేసుకుందామని ఆలోచన సభలు పెట్టారు. ఆరాధన తర్వాత ఆలోచన సభలు పెట్టండి. ఎందుకంటే మీకు వైరస్ని తీసేశాడు ఆయన. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి మరలా 5 గంటలకల్లా తరగతులకు రావడానికి ప్రయత్నించిన దేవుని సంఘమా, సార్వత్రిక దేవుని సంఘమా. మరలా ఆదివారం సాయంకాలం 5 గంటలకు కూడుకోండి, 6 గంటలకు కూడుకోండి, 7 గంటలకు కూడుకోండి, తరగతులు వినండి. ఏమంటున్నాడు చూడండి అక్కడ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. మనకు తండ్రి వైరస్ వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటావు? ప్రభుత్వం ఇలాంటి శాసనాలు చేసింది, మేము అక్కడికి రాకూడదు కదా, కూడుకోకూడదు కదా. అవును, ప్రభుత్వాన్ని గౌరవించారు, సంతోషం. ఈరోజు వైరస్ను తీసేయమన్నాం దేవుణ్ణి. వైరస్ను తొలగించాడు ఆయన. ఇప్పుడు ఆయన కొరకు మీరు కూడుకుంటారా? మీలో కొందరు సమాజముగా మానక, ఒకరినొకడు హెచ్చరించుకోరు. వాక్య ప్రకటన తరగతులు జరగాలి, క్లాసులు జరగాలి, ఉదయం ఆరాధనలో హెచ్చరికలు జరగాలి, సాయంకాలం 5 గంటలకు తరగతులలో హెచ్చరికలు జరగాలి, సాయంకాలం 6 గంటల తరగతిలో జరగాలి హెచ్చరికలు, మరలా 7 గంటల తరగతిలో జరగాలి హెచ్చరికలు. ఆదివారం అంతా దేవునిలో గడిపిన దేవుని పిల్లలారా, శనివారం మధ్యాహ్నం 1 గంటకు చేరిన స్త్రీలారా, సోదరీమణులారా, 4 గంటలకు ఆరాధన, 3 గంటలకు స్త్రీల సమావేశాన్ని పూర్తి చేసుకొని 5 గంటల వరకు అన్ని ఫ్లోర్లు క్లీన్ చేసుకుంటూ దేవుని పనిలో నిమగ్నమై ఆదివారమునకు సిద్ధపరచడానికి, సిద్ధపరిచి దినాన్ని తయారు చేయడానికి మీరు ఎంత కష్టపడ్డారో మర్చిపోకండి స్త్రీమూర్తులారా. మరలా సాయంకాలం ఆదివారం సాయంకాలం 5 గంటలకు తరగతి, సాయంకాలం 6 గంటలకు తరగతి, సాయంకాలం 7 గంటలకు తరగతి. తరగతులు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి దేవుని మాటలతో. ఆ దినము సమీపించిన కొలది,
అది నీ దినం కావచ్చు, ప్రపంచ దినం కావచ్చు, అంత్య దినం కావచ్చు. ఆ దినము సమీపించిన కొలది నీ చావు దినం కావచ్చు, ప్రపంచ ప్రళయ దినం కావచ్చు, లేదా సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అంత్య దినము కావచ్చు. ఆ దినము సమీపించిట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా దేవుని కార్యక్రమాలలో లీనమైపోండి, దేవుని కార్యక్రమాలలో లీనమైపోండి, దేవుని కార్యక్రమాలలో లీనమైపోండి, దేవునికి ఇవ్వటంలో లీనమవ్వండి, దేవుని కొరకు చేయటంలో లీనమవ్వండి. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్ తీసుకుంటుందండి పద్మ. నేను ఇక్కడ అడుగు పెట్టిన నాట నుండి ఇప్పటి వరకు మోదవలసిన వదలకుండా కష్టపడి పనిచేస్తున్న నిజమైన సహకారి అండి పద్మ. మాల శ్రీదేవి, దీవెన ధరణి, లక్ష్మీ శ్రీనివాసరావు, రవి ఇద్దరు ఆడపిల్లలు, ఆయన భార్య, వాళ్ళ పిల్ల కుటుంబం అంతా ఉండిపోయిందండి ఆనాటి నుంచి ఇట్టినాటి వరకు. మగపిల్లలు 10 మంది, త్యాగం. అవును, నిజమైన సహకారులారా, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, 6 నెలలు ఉండిపోయారండి ఇక్కడ. 6 నెలలు ఇప్పటికి స్టిల్ కూడుకోవడం కాదు, ఉండిపోవటం. ఇది ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానక అంటే సమాజంగా కూడటం కాదు, వీళ్ళు సమాజంగా ఉండిపోవటం. వాళ్ళకంటే ఎక్కువైనా వీళ్ళు ఆలోచించండి. మీరు అప్పుడప్పుడు కూడుకోవటం ఉన్న వాళ్ళకంటే ఎప్పుడూ ఇక్కడే ఉండిపోవటం అనేది దేవుని పనిలో అండి. దేవుడు పనిలో ఇక్కడ భోజనం తినడానికి పడుకోవటానికి కాదండి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దేవుని పనులు చేయటానికి. నిజంగా వాళ్ళు ఎండలో పనిచేస్తుంటే రాజోలు కాలేజీ కొరకు పిల్లలు ఎలా శ్రమ పడుతున్నారో అలాగే కదండి. ప్రతిరోజు అదే పనిలో ఉంటున్న పిల్లలండి వీళ్ళు ఇక్కడ. ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయండి, ప్రేమ చూపండి, సత్కార్యములు చేయండి, ఒకనొకడు పురుకొల్పండి, రేపండి. అదేనండి రేపుతున్నాను నా పిల్లలందరినీ. నేను మాట్లాడిన మాటలు వాళ్ళకి కష్టం అనిపించినా బాధ అనిపించినా నిజంగా పిల్లలందరూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ ఉండిపోయిన మగపిల్లలు ఎంతమంది. ఒక ప్రవీణ్, ఒక శాంసన్, ఒక అజిత్, ఒక అజయ్, ఒక నాని, ఒక ప్రేమ్, గిరి శాశ్వతంగా అండి, ఒక అంజీబాబు, ఆయన శ్రీమతి చిన్ను, శ్రీను సుజాత భర్త, ఏమండి వీళ్ళందరూ ఉండిపోయారండి ఇక్కడ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉండిపోయారు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మోదవలసలో ఉండిపోయారు, విశాఖపట్నంలో చెందిన వాళ్ళు కూడా. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి అన్నదానికంటే ఇక్కడే ఉండిపోయి చేస్తూ ఉన్నారు. ఇంకా నంబర్1 కేటగిరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు, నంబర్1 కేటగిరీ. అప్పుడప్పుడు ఎక్కువగా కాదండి వీళ్ళు, ఎప్పుడు. ఉపయోగవచనం ఎవరి పత్రిక 12:10 క్షమించండి, 37వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు. ఎప్పుడు వస్తాడో తెలీదు, సడన్గా వచ్చేస్తాడు ఆయన, లేదా సడన్గాను వెళ్ళిపోతావు.
ఆయన రావడం సడన్, నువ్వు చావటం సడన్, మనం వెళ్ళిపోవటం సడన్, ఆయన రావటం సడన్. నువ్వు ఆయన పనిలో ఉన్నావా? ఆయన కొరకు పని చేస్తున్నావా? కాలం అయిపోతుంది, నిద్ర మేలుకొని వేళయింది, రాత్రి చాలా గడిచిపోయింది. నీ బ్రతుకు కాలం ముగింపుకు వెళ్ళిపోతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 అన్నిటి అంతము సమీపమయ్యుంది, అన్నిటి అంతము సమీపమయ్యుంది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయండి, మెలకువగా ఉండండి. ఏంటండి మెలకువలు చెప్తున్నారు? కాలము అన్నిటికీ అంతము సమీపమైపోయింది. లోకాలకు కాలం సమీపమైపోయింది, ప్రకృతికి కాలం సమీపమైపోయింది. గ్లోబల్ వార్మింగ్ నాశనానికి వెళ్ళిపోతుంది ప్రపంచం. కాగా మీరు శ్రద్ధ బుద్ధి గలవారండి, అన్నిటికి అంతం వస్తుంది. కనుక మీరు ఎప్పటికప్పుడు మీ మనస్సు, మీ హృదయం స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, తండ్రి పనిచేసే బుద్ధి, తండ్రి కొరకు కష్టపడే బుద్ధి, తండ్రికి ఇచ్చే బుద్ధి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెళకువగా ఉండండి. ఇస్రాయేలీల వలె గొడవ చేయకండి, ఇస్రాయేలీల వలె శోధించకండి, ఇస్రాయేలీల వలె రాలిపోకండి అరణ్యంలో. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని పిల్లలారా, మీరంతా దేవునికి ఇష్టులుగా ఉండండి, దేవునికి ఇష్టులై ఉండండి. మొదటి యోహాను 2:18 చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, కడవరి గడియ, ఇది కడవరి గడియ, చివరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు. వాడు వచ్చేసాడు. అనేకులైన క్రీస్తు విరోధులు, ఒక్కడు కాదు, క్రీస్తు విరోధి వచ్చునని వింటుంది కదండి, ఒక్కడనుకుంటున్నారా? అనేకులైన క్రీస్తు విరోధులు వచ్చేసారు, బయలుదేరిపోయారు జనాల మధ్యకళ్ళు. ఇది కడవరి గడియ అని వాడి మాటలు, వాడు బోధించే మాటలు, వాళ్ళు చెబుతున్న వ్యతిరేక బైబిల్ వ్యతిరేక పాఠాలు, దేవుని పిల్లలను దేవుని భక్తిలో పెంచకుండా విడిచిపెట్టడాలు, అవసరాల కొరకే దేవుడిని దేవుని మీద తప్పుడు ప్రయోగాలు చేసి తప్పుగా దేవుణ్ణి, అవసరాల కొరకు దేవుణ్ణి వాడుకునే విధానం నేర్పిస్తున్నారు ప్రజలకి. నీకేం కదో, నీకేం తక్కువ, నీకేం తక్కువ, యేసు పిలుచుచున్నాడని చెబుతూ వేల కోట్లు సంపాదించాడు పాల్ దినకరన్. కానీ దినకరన్ చనిపోయాడు, సమాధానం చెప్పాలి అక్కడ. నువ్వు కోట్లు సంపాదించి నీ కుటుంబానికి అప్పగించడానికి రాలేదు భూమి మీదకి. కోట్లాది రూపాయలు ప్రజల నుండి యేసు పిలుచుచున్నాడు అనే నినాదాన్ని పెట్టుకొని యేసు పిలుస్తున్నాడు దేనికి? నువ్వు డబ్బులు ఇవ్వడానికే, నువ్వు కోట్లు ఇతనికి ఇవ్వడానికే, ఇతని ఆస్తిని పెంచడానికే. బంగారపు కడ్డీలు అవసరమా దేవుని సేవకునికి? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఈ భక్తులు ఎలాంటి మొసలి కన్నీళ్లు కార్చారు. ఎప్పుడు నేను ఒక ప్రసంగాలు మొదలుపెట్టిన కాలంలో నేను చదువుకున్న పాఠాలలో పరవస్తు చిన్నయేశ్వరి వాళ్ళ పాఠాలు చెప్పేవాడిని. ఎవరో చెరువు దగ్గరికి వచ్చారని, వాళ్ళందరూ ఈ చెరువులో ఉన్న చేపలన్నీ, ఈ నీళ్లు వెళ్ళిపోతున్నాయి, ఈ చేపలన్నీ మనం పట్టుకొని వెళ్ళిపోదామని ఆలోచించారని ఒక కొంగ చేపలతో చెబుతుందట అతని యొక్క పాఠంలో. ఒక కొంగ చేపలతో చెబుతుంది ఏమని? దానికి మరి చేపలు రావాలి కదా కొంగ దగ్గరికి, చేపలు కొంగ దగ్గరికి రావాలిగా. అప్పుడు ఆ కొంగ ఏం చేసిందంటే ఒక వేషం వేసింది, సింగిల్ లెగ్ మీద నిలబడి ఒక లెగ్ పైకెత్తి
ఏడుస్తుందట. దాన్నే కొంగ జప అంటారు. ఒక కొంగ ఆ చెరువులో నిలబడి సింగిల్ లెగ్ మీద ఒక కాలు మీద ఒక కాలు పైకెత్తి ఏడుస్తుందట. పాపం చేపలు ఏంట్రా ఈ కొంగబావగారు అలాగే నిలబడిపోయారు చాలా రోజులు బట్టి, ఏంటి బాధల్లో ఉన్నారా ఏంటి ఇళ్ళను కొనుక్కుందామని. చేపలన్నీ వెళ్ళాయట ఆ కొంగబావ దగ్గరికి. మహానుభావ ఎందుకు తమరు ఏడుస్తున్నారు? నా గురించి నేను ఏడవటం లేదు బిడ్డలారా, మీకోసమే ఏడుస్తున్నాను. మా కోసమా? మా కోసం ఎందుకు బావా? కొన్ని రోజుల క్రితం కొంతమంది జాలారులు వచ్చారు. ఈ చెరువు ఎండిపోతుంది కనుక చేపలన్నీ పట్టేద్దాం అంటున్నారు. మరి మీరందరూ చచ్చిపోతారు. నాకు పర్వాలేదు, రెక్కలున్నాయి, నేను ఎగిరిపోతాను. మీరే ఎగరలేరు, దొరికిపోతారు. మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళు, తినేస్తారు. చేపలన్నీ ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయట. మా పాట వండిది ఏమర్రా, మరి ఏం చేద్దాం? మరి కొంగబావ గారు మన మీద ఎంతో భక్తితో కన్నీళ్లు కారుస్తున్నారు కనుక మనమంతా వెళ్ళి మనల్ని కాపాడే విధానం ఏమైనా ఆయన దగ్గర ఉందేమో అడుగుదాం అని చేపలన్నీ వచ్చి, అయ్యా మరి మమ్మల్ని మీరు కాపాడలేరా అంటే, కాపాడతాను మిమ్మల్ని. రోజుకి కొందరిని నేను ఆకాశంలో ఎగిరేటప్పుడు నీళ్లున్న ఒక పెద్ద జలాశయం కనిపించింది, అక్కడ తీసుకెళ్ళి ఆ నీటిలో మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంటాను. ఆహా, పుణ్యశీలి, ధర్మశీలి, న్యాయవంతుడు అని నేను ముందెళ్తానంటే చేపలు కంగారు పడుతుంటే అన్ని చేపల్ని తీసుకెళ్ళి ఒక కొండ మీద బండరాయి మీద పెట్టి తినేస్తుంది. అన్ని చేపల్ని తినేసింది. చివరికి ఎరగపీత ఒకటి ఉంది. పీత డెక్కలు ఉంటాయి చూసారా, పాపం పీతగారు వచ్చారట. మరి మా వంశం సంగతి తమరు ఆలోచించరా? ఓకే, ఎలా మీరు బరువు నా కాళ్ళకి దొరుకుతారో దొరకరో? అప్పుడు ఈ ఎరగపీత అంటుంది, నేను మీ మెడ పట్టుకుంటాను, ఏలబడతాను, నన్ను తీసుకెళ్ళిపోండి. అలా మెడ పట్టుకొని ఎగురుతూ వెళ్ళేసరికి పీతగారు అన్నీ చూస్తున్నారట, ఏటక్కడెక్కడ జలాశయం కనిపించలేదని. ఒక పెద్ద బండరాయి, బండ నిండా చేపల ములులే. ఇలా రాయి మీద దిగిందో లేదో టక్కని పే కట్ చేసింది. అలాంటి వాడండి మన దినకరన్. యేసు పిలుచుచున్నాడు దేనికి? నీకు బంగారు కడ్డీలు ఇవ్వడానిక, నీకు కోట్ల రూపాయలు ఇవ్వటానిక, నీకు 3000 ఎకరాల పంట భూములు ఇవ్వటానిక, ప్రార్థనా శిఖరాలు కట్టడానిక, విదేశాల్లో వ్యాపారాలు చేయటానిక? నమ్మండర్రా, అమాయక చేపల క్రైస్తవ జనాంగమా. ఇలాంటి భక్తులందరినీ నమ్ముతున్నారు. వారు మిమ్మల్ని వేటకు తీసుకెళ్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని కొరికేస్తారు, వాళ్ళకి మీ డబ్బు కావాలి. వాళ్ళ సంపాదన, వాళ్ళ కుటుంబ సంపాదన, తరతరాలు కూర్చుని తరగిన సంపద దినకరణ కొడుకు పాల్ దినకరణ వరకు వచ్చేసింది. ఆయన కళ్ళు మూసుకుపోయాడు, నిత్యాగ్ని దండంలో ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంటాడు అనేవాడు. ఇప్పుడు రావడం లేదేటి? భూమి మీద ఉన్నంతకాలం నేను ఇప్పుడే పరలోకం వెళ్ళాను, పరదేశం వెళ్ళాను అని చెప్పుకునేవాడు. ఇప్పుడు రాలేదు దినకరణ, రాడు దినకరణ, రాడు. ఎవరు వెళ్ళినా రారు. అది మంచి చోటుకు వెళ్ళినా రారు, నరకానికి వెళ్ళినా రారు. కొంగ జపము, దొంగ జపము జనాన్ని మోసగించడానికి మోకాళ్ళ మీద ఏడవడం మొదలెడతారు.
అయ్యో నా ప్రజలారాని విలా విలపిస్తారు, కానీ మీ సొమ్మును దోచుకోవటానికి వాళ్ళంతా వచ్చారని మర్చిపోకండి. రోమపత్రిక 16:18 అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. కొంగగారు ఎన్ని చేపలు తిన్నారు, చెరువులో ఉన్న చేపంతా తినేశారు. అట్టివారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన, నిష్కపటమైన అమాయక క్రైస్తవ మనస్సులను మోసపుచ్చుదురు. చేపలు మోసపోయినట్టు అదే జరుగుతుంది ఈరోజు. దోపిడీ, ప్రపంచ క్రైస్తవ్యం దోపిడీ, ప్రపంచ క్రైస్తవ్యం దోపిడీ అండి. ఈరోజు పీడి సుందర్రావు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అడిగాడా? ఏ రోజైనా పీడి సుందర్రావు పిల్లలు ఇళ్ళ తమ సొంత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అడిగారా? ప్రేమ్ కుమార్ చనిపోయాడు కనుక దిక్కులేని అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి మనం కడుతున్న గృహం అది. ఆ కుటుంబానికి కళాశాలతో పాటు ఒక రాజేంద్ర కట్టిన, ఒక సత్యనారాయణ కట్టిన కళాశాలలు కడుతున్నారు వాళ్ళు. వాళ్ళు రాసేశారు సొసైటీకి, అది సొసైటీ అమ్ముకోవడానికి లేదు, ఆ వ్యక్తులు అమ్ముకోవడానికి లేదు. ఇక అది దేవుని కొరకు కేటాయించవలసింది దాన్ని. అది దేవస్థాన భూములు అంటారు హైందవ సోదరులు, అయితే అవి దేవుని భూములు, దేవుని కళాశాలలు అవి. ఇంత పని మనం ఎందుకు చేస్తున్నామో తెలుసా? తురన్నను పాఠశాలలో పౌరు గారు బోధించి ఆ కాలంలో చెప్పుకోవడానికి ఎక్కడ ఏమీ లేక, ఎవరూ ఇళ్ళు ఇవ్వక, ఆ చలిలో చెట్ల కింద కూర్చోలేక, ఓపెన్ ప్లేసుల్లో కూర్చోలేక తురన్నను ఒక పాఠశాలను అడిగాడు పౌలు గారు. తురన్నను ఒక పాఠశాల, దేవుని లోకజ్ఞానాన్ని నేర్పించే పాఠశాల యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమిక్కడ రాత్రులు మీ పాఠశాల పగలు చెప్పుకోండి, రాత్రికి మాకు ఒకసారి మాకు ఇవ్వండి అలాగా. కొన్ని నెలలు మేము అక్కడ దేవుని వాక్యాన్ని, అందరూ ఇళ్ళకొచ్చి పనిచేసి అలసిపోయి భోజనం చేసి కూర్చుంటారే, అప్పుడు వాళ్ళని ఇక్కడికి రప్పించుకొని పాఠాలు నేర్పిస్తాం. తొర్రన్నను పాఠశాల అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యములు 19:19 అపోస్తుల కార్యములు 19:19 9 అపోస్తుల కార్యములు 19:9 కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దేవుని వాక్యమును దూషించుచున్నందున పౌలు గారు అతను వారిని విడిచిపెట్టేసి శిష్యులను అందరినీ ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను పాఠశాలలో తర్కించుచు వచ్చను. ఇలాగో ఎంతకాలం వాడుకున్నాడట పాఠశాలని? 2 వరకు వాడుకున్నాడు. నిజంగా ఆ వానర్ గారు చాలా మంచివాడయండి, 2 ఇచ్చాడట. ఏమండి, ఎక్కడ వాక్యాన్ని బోధించాలో పాఠాలు నేర్పించాలో తెలియక ఒకని పాఠశాలను 2 అద్దె కూడా ఇచ్చాడో లేదో ఆ విషయం ఇక్కడ ప్రస్తావించబడలేదండి. 2 ఆ పాఠశాలను వాడుకున్నాడండి. ఈరోజు అది దానిని గమనించిన పిడి సుందర్రావు ప్రప్రథమంగా కళాశాలలు నిర్మించాలి. అదండి నా ఉద్యమంలో, కళాశాలలు నిర్మించాలి. ఈరోజు ఎన్నో కళాశాలలు నిర్మించగలిగామండి దేవుని పిల్లల ద్వారా. ఎన్ని కళాశాలలు! కనుక కళాశాల అనగానే ఎంతో కొంత ఇవ్వాలనిపించేస్తుంటుందండి నాకు. 150,000 రూపాయలు ఆ కళాశాల శంకుస్థాపన నుంచి ఇంతవరకు అందజేశాను. దట్ ఈజ్ మై పర్సనల్ అమౌంట్. శాశ్వతంగా కనిపించేవి దేవుని పిల్లలు కూడుకునే చోటది, దేవుని వాక్యాన్ని నేర్చుకునే మంచి పాఠశాల కళాశాలది. జగత లోకం కోసం, స్వార్థం కోసం, సంపదల కోసం ఆశపడి యేసు పిలుచుచున్నాడనే మాయా ముసుగులో
కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన దినకర్, దినకరన్ ఈరోజు లేడు, నిత్యాగ్ని దండనతో ఉన్నాడు. అక్కడ భూమి మీద ఉన్నప్పుడల్లా నరకానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి పరదేశికి వెళ్ళి వచ్చిన వాడు ఇప్పుడెందుకు కనబడటం లేదు? యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చి కనబడ్డాడు కదా. మరి ఇలాంటి వాక్యాలు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అన్వయించుకోరా? నేను వచ్చి కనబడతానని, లేదా ఈ లోక ఎవరికో దర్శనం వచ్చి రాత్రి నాకు కనబడ్డాడని అబద్ధం చెప్తాడా? మోసపోకండి, మోసపోకండి నా పిల్లలారా. మీరందరూ ప్రవీణులు కావాలి, మీరందరూ గొప్పవారు కావాలి. ఇశ్రాయేలీయులు వలె అరణ్యంలో రాలిపోకుండా వాగ్దానం చేయబడిన పాలుతీరు దేశంలోనికి వాళ్ళే విధంగా వెళ్ళలేకపోయారో, మీరు అలా కాకండి. ఈ భూమి అనే పాపిష్టి లోకం మీద బ్రతుకు జీవితంలో మీరెక్కడ ఆగిపోకుండా, నాశనం అవ్వకుండా, రాలిపోకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. గాడ్ బ్లెస్ యూ.